ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకోసం మామిడికాయలు ఎలాగో సీజన్లో ఉంటాయి, కానీ అలాగే సొరకాయ ఏ ఊరికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ ఇళ్లపై పెంకుటిళ్ళు పాతకాలంలో చూసినప్పుడు, అలాగే మన బిల్డింగ్లపై అలాగే చెట్లపై మనం ఎక్కడ చూసినా సొరకాయ ఈజీగా పండిస్తుంది. ఏంటంటే సొరకాయ ఓ రెండు ఎత్తులు వేసామనుకోండి, ఒక మనకు చక్కగా 30-40 సొరకాయలు వచ్చేస్తుంటాయి. సొరకాయలు సీజన్లో చాలా చౌకగా అమ్ముతారు, కానీ సొరకాయని మనం ఎంతో టేస్టీ టేస్టీగా చేసుకోవచ్చు. కూరగాయల గురించి తెలుసుకునేటప్పుడు కూరగాయలు కొన్ని మామూలుగా కూరలు చేసుకోవడానికి బాగుంటాయి, కానీ కొన్ని కూరగాయలు స్వీట్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి. మన క్యారెట్, మన బీట్రూటు, అలాగే ఈ సొరకాయ కూడా ఏదైతే ఉందో దీన్ని వెరీ వర్సటైల్ అంటారు. వర్సటైల్ అంటే మనం దేంట్లో వేసినా ఆ రుచిని చక్కగా తీసుకొని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అందుకే సొరకాయని టమాటాలో పులుపుతో వేసి ఒట్టిగా కుక్ చేసుకుంటారు, ఎంత రుచిగా ఉంటుంది. అదే సొరకాయని మీరు పాలు పోసి చక్కగా చేసుకోవచ్చు. ఇదే సొరకాయని పాలల్లో స్వీట్ వేసేసి మనం కద్దుకా హల్వా ఇలాంటి బోల్డ్ అన్ని మనం చేసుకోవచ్చు. సో మరి ఈ సొరకాయని మనం చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి మరి చట్నీ రూపంలో కూడా పులుపు ఘాటు, ఒక చట్నీ అంటే మన అందరికీ ఎందుకు ఇష్టం, దాంట్లో ముఖ్యంగా ఆ పులుపు ఆ ఘాటు ఏదో కొంచెం ఒగరు కొంచెం చేదు అన్నీ కలిపి షడ్రుచుల్లా మనకి మంచి ఫ్లేవర్స్ ఉంటాయి. మనకి మామిడికాయలు మార్కెట్లో దొరుకుతున్నాయి లైట్గా, దూరగా పండిన మామిడికాయలు లైట్గా, అంటే పుల్లటి మామిడికాయలే కానీ లైట్గా కలర్ వచ్చిన తర్వాత దాంట్లో ఒక మంచి ఫ్లేవర్ ఉంటుంది. నిలువు పచ్చళ్ళు చేసుకోవడానికి పనికిరాదు, అలాగే మనం దీన్ని ఫ్రూట్లా తినడానికి కూడా పనికిరాదు, ఎందుకంటే బాగా పుల్లగా ఉంటాయి. ఇలాంటి మామిడికాయలతోటి చట్నీ చేసుకుంటే భలే భలే రుచిగా టేస్టీగా ఉంటుంది. ఈ మామిడికాయని అలాగే మన సొరకాయ పేరు ఎన్నో చెప్తుంటారు, ఆనపకాయ అంటారు, ఎన్నో రకాల పేర్లతోటి నూనె వేసేసి చేసుకుందాం. ఈ సొరకాయని కూడా మనం చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాం. చూడండి సొరకాయ దీంట్లో ఈ చట్నీలలో వేసేటప్పుడు ఆ గింజలు ఏవైతే మనకి ఉంటాయో వాటిని కూడా, మరీ ముదురు కాదు లేతగా ఉన్న వాటిని ఈ చట్నీలలో వేసుకుంటే మీకు మంచి టేస్ట్ వస్తుంది. ఈ సొరకాయ చట్నీలో మీకు మంచి ఆ కొంచెం వేసిన మామిడికాయ టేస్ట్ కూడా భలే, దీంతో మంచి కాంబినేషన్గా మీరు ఎంజాయ్ చేయొచ్చు. మనకి చట్నీలు ఎందుకు ఇష్టం, చాలామంది ఇళ్లలో ప్రతిరోజు ఒక రోటి పచ్చడి ఉండాల్సిందే. సో ఈరోజు మనం చేస్తున్న ఈ పచ్చడికి కొంచెం ఈ పప్పు గిద్ది ఉంటుంది కదా, దీంతో అదే గిన్నెలో మనం చట్నీ చేసుకోవాలి. దీన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసేసి ఫైన్గా పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ పప్పు గుత్తితో చేసుకుంటాం కాబట్టి దీన్ని గుత్తి చట్నీ అని కూడా అంటారు, అంటే రోట్లో వేసుకునే రోట్లే పచ్చళ్ళు, మరి గిత్తితో గిలికే ఆ పచ్చళ్ళకు కూడా గిత్తి చట్నీలు అంటారు. మన మామిడికాయ వేటితో అన్న చేసుకోవచ్చు. సో మామిడికాయ ముక్కలు ఎందుకంటే మనం తర్వాత దీన్ని మనం రోట్లో చేసినప్పుడు అంత ఈజీగా నలగదు కాబట్టి మామిడికాయ తొక్క కొంచెం గట్టిగా ఉంటుంది అది ఉడికిన తర్వాత. సో కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటా. నూనె ఇక్కడ వేడెక్కిన తర్వాత దీంట్లో మనం ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు అన్నీ ఏం పర్లేదు, లాస్ట్లో వీటన్నిటినీ కలిపేసి నలిపేద్దాం. ఒక మంచి చట్నీలో కొంచెం కరకరలాడుతూ శనగపప్పు అలాగే మినప్పప్పు కూడా మనం వేసుకోవచ్చు. ఇవి మాత్రం నలగవు, అంటే మనకి ఈ నూనెలో కుక్ అయిన తర్వాత కొంచెం కరకరలాడుతూ ఉంటాయి, కొంచెం సొరకాయ అన్ని వేసిన తర్వాత కొంచెం సాఫ్ట్గా కూడా అవుతాయి. ఇవి నలక్కపోయినా కొంచెం రంగు మనకు వచ్చిన తర్వాత దీంట్లో వెల్లుల్లి రెబ్బలు, ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా మనకి సాఫ్ట్గా అయిపోతాయి, దీన్ని కూడా ఇందులో వేసుకొని వేగనిద్దాం. చూసారా మనం వేసిన పప్పుని ఎర్రగా కొంచెం వేయించా ఆ మంచి ఫ్లేవర్ రావడం కోసం. దాంట్లో ఉల్లిపాయ, తర్వాత మన కరివేపాకు, కరివేపాకు కూడా ఇందులో వేసేసి మనం వేయించుకుందాం. కొంచెం ఇంగువ పసుపు పడితే ఈ చట్నీకి మంచి టేస్ట్ కూడా వచ్చేస్తుంది. సో ఉల్లిపాయలు కూడా లైట్గా వేయించుకొని ఇందులో పచ్చిమిరపకాయలు, ఈ పచ్చిమిరపకాయల ఘాటు కొంచెం ఎక్కువగా ఉంటే ఇలాంటి పచ్చళ్ళలో బొంగు బాగుంటుంది, అందుకని ఘాటున్న పచ్చిమిరపకాయలు తీసుకొచ్చా ఇందులో వేసుకోండి. అలాగే కొంచెం అంత ఇంగువ, దీంట్లో కావాలంటే కొంచెం చింతపండు వేసుకోండి, మామిడికాయ పుల్లగా ఉంటే ఆ చింతపండు కూడా అవసరం లేదు. దీంట్లో పసుపు అలాగే నువ్వులు కూడా మనం వేసేసుకుందాం. ఇప్పుడు కూరగాయల్లో చిన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు అలాగే మన ఈ మామిడికాయ ముక్కలు కూడా ఇందులో వేసుకుందాం. ఆ సొరకాయ దేంతో పాటు వండుకుంటే
దాంతోటి సూరకాయ పప్పు చేసుకోండి. సూరకాయ మటన్ చికెన్ తోటి కూడా చేసుకుంటూ ఉంటారు, చాలా బాగుంటుంది. మనం దాల్చాల్లో, మన సాంబార్లో, దేంట్లో అన్నా మన సూరకాయ వేసుకుంటే సూపర్. అందులో తేమ కూడా తొందరగా బయటికి తీసుకురావడం కోసం కొంచెం ఉప్పు కూడా జల్లేసి, ఈ మామిడికాయ ముక్కలు మాత్రం వాటి తొక్క అంత ఈజీగా నలగదు కాబట్టి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తాను. పర్ఫెక్ట్. ఇప్పుడు ఇది మనం చక్కగా ఇందులో వేసుకుందాం. మీకు అందరికీ మామిడికాయ ముక్కలు కూరల్లో వేసుకుంటూ ఉంటారు, చాలామంది తొక్క తీసి వేస్తూ ఉంటారు, కానీ ఆ తొక్కలో కూడా ఒక మంచి ఒగరైన ఆ రుచి ఉంటుంది. అందుకని నేనైతే తీయద్దనే చెప్తాను. ఇంకొకటి, కొంచెం టేస్ట్ కోసం ఇందులో ఒక టమాటా కూడా కావాలంటే వేసేసుకుందాం. దీన్ని చట్నీ రూపంలో తినాలి, ఒక పులుసు రూపంలో కాదు. కాబట్టి నీళ్లు వేయాలి అంటే వేసుకోవచ్చు, కానీ ఈ సూరకాయ ఇవంతా నలిగిపోతే అందులో నుంచే మనకి బోల్డ్ అంతా తేమ వచ్చేస్తుంది. ఏం వేయక్కర్లేదు, చక్కగా ఇవన్నీ వేసేసి సో ఇందులో కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకుందాం. వేసి మూత పెట్టేసి స్లో మంటలో కొంచెంసేపు కుక్ చేసుకోండి. దాన్ని మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. ఇదంతా చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత ఈ పప్పు గిద్దెతో మనం చక్కగా దంచి చట్నీ చేసుకుందాం. ఇలాగే ఒక 7-8 నిమిషాలు కుక్ అయిన తర్వాత ఇప్పుడు మన ఈ సూరకాయ వీటన్నిటినీ ఈ విధంగా ఈ పప్పు గిద్దెతోటి చిదిమి మనం ఈ అద్భుతమైన చట్నీ తయారు చేసుకుందాం. అక్కడక్కడ ఆ వెల్లుల్లి రెబ్బలు అవి కూడా నలగాలి, ఆ మామిడికాయ ముక్కలు కూడా నలగాలి. ఏవైతే సూరకాయ ముక్కలు ఉన్నాయో వాటిని కూడా ఈ విధంగా నలిపి ఈ గుత్తి పచ్చళ్ళు మీరు ఎన్నో వెరైటీలు చేసుకోవచ్చు. మనం చాలాసార్లు మనం మిక్సీలో వేసేసి అరే మన పాతకాలం రుచులు రావట్లేదు అది ఇది అంటారు. మరి పాతకాలంలో మిక్సీలు ఉన్నాయా? లేవు. అప్పట్లో ఏది దొరికితే దాంతో వెరైటీ వెరైటీగా, అంటే ఆ కాలంలో మనకి కిచెన్లో ఉన్న వాటిలతోటే కిచెన్ ఎక్విప్మెంట్ తయారైపోయేది. సో పచ్చళ్ళు కూడా ఈ విధంగా చేసేవాళ్ళు. మీరు కూడా మన తాతమ్మలు, మన ముత్తాతలు వాళ్ళందరినీ తలుచుకొని ఇలా ఈ గుత్తి పచ్చడి ఒకటి చేసుకోండి, భలే టేస్టీ టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో అంటే మన అంతా అయిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా మనం దీంట్లో వేసుకుంటే ఆ ఫ్రెష్ కొత్తిమీర ఆ పచ్చళ్ళు మంచిగా అనిపిస్తుంది. పులుపు అన్నీ పర్ఫెక్ట్. మరి ఇంకేంటి, వడ్డించేసుకుందామా అన్నంతో పాటు? పుల్ల పుల్లగా, ఒగరు ఒగరుగా, మన చేదుగా, అన్ని రుచులు కలిసిన షడ్ రుచులుగా అద్భుతమైన రుచికరమైన వంటలు మన ఇంట్లో ప్రతిరోజు తినాలి. ఎందుకో, కోటి విద్యలు పూట కూటికి అని ఒక సామెత ఉన్నది. ఏంటి, ప్రతి ఒక్కళ్ళు డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, లేకపోతే పొలిటీషియన్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేమన్నా కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు లాస్ట్కి సంతోషంగా తినేది భోజనమే. కానీ ఆ భోజనం, ఆ ఫుడ్ మనం ఏదైతే తింటామో అది హెల్తీగా తినాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఎప్పుడు మనం చురుగ్గా ఉండాలంటే బాగా లావెక్కకూడదు. మరి మంచిగా చూడడానికి బాగా ఉన్న వాళ్ళందరూ హెల్తీయా అంటే కాదు, వాళ్ళకు కూడా హిడెన్ హంగర్, దాగి ఉన్న ఆకలి. అంటే చూడడానికి బాగుంటారు కానీ వాళ్ళు ఆకుకూరలు, ఆ పౌష్టిక విలువలు ఉన్న కూరగాయలు ఇవన్నీ తినరు. మరి మనం మార్కెట్లో దొరికే రకరకాల కూరగాయల్ని మనం సొంతం చేసుకోవాలి, తెచ్చుకోవాలి. సాంబార్లో, ముక్కల పులుసుల్లో ఇలా రకరకాల కూరలు చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయాలి. ఏది తిన్నా మనకి ఆరోగ్యమే మహాభాగ్యం అని చక్కగా ఎంజాయ్ చేయాలి. నా ఈ గుత్తి పచ్చడి పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇలాంటి పచ్చళ్ళు చేసుకొని చూడండి, చక్కగా అన్నంతో పాటు కావాలంటే కొంచెం నెయ్యి వేసుకోండి. నేను నెయ్యి పిచ్చోండి కూడా, నాకు ఆఖరికి ఇంట్లో అప్పుడప్పుడు ఆమ్లెట్లు వేస్తుంటే కూడా అందులో వెన్న వేసుకొని నెయ్యి వేసి ఆమ్లెట్ వేసుకుంటే దాని మజానే వేరు. గుత్తితో చేసిన పచ్చడి, మరి దీన్ని గుత్తితో పచ్చడి చేసి స్పూన్తో ఏంటి, స్పూన్ పక్కన చక్కగా చేత్తో ఏంటి, గుత్తితో చేసిన పచ్చడికి మనం న్యాయం చేయాలంటే చక్కగా చేత్తో కలుపుకుందాం. ఆ వెల్లుల్లి రెబ్బ, ఆ మామిడి ముక్క, సూరకాయ ముక్క, అద్భుతం, అమోఘం. ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, బీరిచిన్ కుకింగ్ అంటే వంటల్లో శ్రీమంతులు అవ్వడం. దీంట్లో ఎంతో పర్ఫెక్ట్, ఆ రుచుల్లో మనకి అన్ని రుచులు తాకుతూ భలే గ్రేట్గా ఉంది. మీరు కూడా చేసుకోండి, తినండి. సూపర్ అంటే సూపర్ అని జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించండి.
సోరకాయ మామిడికాయ పచ్చడి. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక ప్యాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు వేసి కొంచెం చక్కగా వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇంగువ, చింతపండు, అలాగే పసుపు, నువ్వులు, సోరకాయ ముక్కలు, కొంచెం ఉప్పు వేసి మామిడికాయ ముక్కలు, టమాటో ముక్కలతో పాటు చక్కగా సాఫ్ట్ గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత పప్పు గుత్తతో దాన్ని చిదిమి మన ఈ దంచుడు సోరకాయ మామిడికాయ పచ్చడి తయారు చేసుకోవాలి. దీంట్లో చివరిగా కొత్తిమీర, ఉప్పు అడ్జస్ట్ చేసుకుని వడ్డించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసేసారు కదా మరి ఈరోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్.